ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సో ఏంటి ప్రభాస్ గారు మహేష్ గారు ఏమి చెప్పలేము, బట్ ఐల్ సర్ప్రైజ్ యూ. ఏం చేస్తారు డాడీ? డాడీ డాడీ లేట్ డాడీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ చెప్పారు, 2-3 ఇయర్స్ బ్యాక్. అవునా? బిఫోర్ డాడీ వర్క్ చేసేవాళ్ళు కదా. అవును, డిఫెన్స్ లో. డిఫెన్స్ లో చేసేవాళ్ళు. నేను వినలేదు సడన్ గా. ఇవన్నీ ఒకటే సరే బ్రో, డిప్ అడిగా కదా నువ్వు నాకు. మ్యారేజ్ చాలా చిన్నపాటే ప్లే చేసింది కానీ డాడీది కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాను, ఎందుకంటే నాకు నాన్న అంటే చాలా ఇష్టం. ఓకే. అండ్ నాన్నకు కూడా నేనంటే చాలా ఇష్టం. సో అదే కొంచెం ఆ టైంలో కొంచెం సోషల్ మీడియా కంప్లీట్లీ అవే ఉన్నా నేను. ఓకే. ఒక 2 ఇయర్స్ అయితే అసలు పెద్దగా ఏం పోస్ట్ చేయాలన్నా నచ్చేది కాదు. ఎన్ని లైక్లు వచ్చినా ఎన్ని కమెంట్లు వచ్చినా నాన్న తిరిగిరారు కదా. ఓకే. సో అది బాగా తినేసేది నాకు. ఇప్పుడు నాకు ఒకప్పుడు వరకు ఎలా ఉండేదంటే, మా నాన్నది అయ్యే వరకు నా లైఫ్ చాలా వేరు బ్రో. ఇప్పుడు మనం ఒక మనిషిని తిరిగి తీసుకురాలేమో, ఏమున్నా సరే వేస్ట్ కదా అనే ఫీలింగ్లో ఉంటాను నేను. నిజంగా నేనేమైనా చేయగలిగానంటే మనిషిని తిరిగి లేపాలి మళ్ళీ. అదొక్కటే టార్గెట్ నాకు, నిజం చెప్తున్నా. ఆ రోజు చాలా హెల్ప్లెస్ ఫీల్ అయ్యా. కరోనా టైము? కరోనా, కరోనా తర్వాతే. డాడీ డయాలసిస్ పేషెంట్. సో డాడీ రెగ్యులర్గా వెళ్ళాలి కదా, కరోనా అయినా వెళ్ళాలి. ఎవరికో వచ్చింది కరోనా. సో ఈయన కూడా వచ్చి ఈయన హాస్పిటల్లో జాయిన్ చేశాను నేను. ఆ టైంలో ఓవరాక్షన్ ఉండేది కదా, కొంచెం పీపీ కిట్లు అని అన్ని మాస్కులు వేసుకొని నాన్న దగ్గరికి అలా వెళ్ళేసరికి అని భయపడ్డారు. మమ్మల్ని ఏమో కలవనివ్వరు, ఫోన్ కూడా లాగేసుకున్నారు. అక్కడ ఒక అబ్బాయి ఉండేవాడు, ఒక ఇంటర్వ్యూలో నేను అతని పేరు తప్పు చెప్పా, నేను అతని పేరు యాదగిరి అని చెప్పాను. కానీ అపోలోలో నరేంద్ర అని, నరేంద్ర అని అబ్బాయి ఉండేవాడు, చాలా చాలా చూసుకునేవాడు నాన్నని కూడా. ఆ అబ్బాయికి ఫోన్ చేసి చాలా బ్రతిమలాడేవాడిని ఒక్కసారి నాన్నతో మాట్లాడించేవాడిని. సో ఈయన తెలియకుండా వెళ్ళి నాన్నకి ఫోన్ ఇస్తే నాన్న ఏడిచేటర్లేదు. మా డాడీ చిన్నపిల్లల నా సూపర్ హీరో, ఆయన ఏడుస్తుంటే నేను విని తట్టుకోలేకపోయాను. ఎందుకంటే ఏమైపోయింది నాకు, ఎందుకు వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, అన్ని కవర్లేస్ ఉన్నాయి ఏంటి అవన్నీ అని. ఆ టైంలో కొంచెం మెంటలీ డిస్టర్బ్ అయ్యారు. ఆ ఫేజ్లో, ఆ 7-8 డేస్ ఫేజ్ ఏదైతే ఉందో చాలా డిస్టర్బ్ అయ్యారు. దాని తర్వాత నుంచి బాగా డిటోరేట్ అయింది, తినడం మానేసారు. అంతా బాగా ఫిట్. మా డాడీ చాలా జోవ్యల్గా ఉంటారు, ఆయన నుంచే వచ్చింది కొంచెం నాకు. చాలా జోవ్యల్గా ఉంటారు, చాలా ఫన్నీగా ఉంటారు. ఆ ఫేజ్ చూసాక ఆయన కొంచెం డల్ అయిపోయారు. అది 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 కొంచెం డిటోరియేట్ అయిపోయి హెల్త్ హీ వెంట్ టు బి విత్ ద లార్డ్. ఈరోజు దేవుడి దగ్గర ఉన్నారు, నాన్న హ్యాపీగా ఉన్నారు. నేనైనా అక్కడికి వెళ్ళాలి కానీ చాలా బాధేసింది నాకు ఆ టైంలో. ఏం తేలేము, నాన్నని తిరుగు తీసుకురాలేని స్టేజ్, ఆ ఫేమ్, ఆ డబ్బు, ఆ హీరోయిజం ఎందుకు? ఆ రోజు ఎవరు వచ్చినా, ఆ రోజు సీఎం వచ్చినా పిఎం వచ్చినా మా నాన్నని తిరిగి తీసుకురాలేదు. అవునా? వేస్ట్ అనిపించింది డార్లింగ్. ఏ పదవి అయినా ఏ పలుకుబడైనా ఒక మనిషిని తిరుగు తీసుకురాలేదు అంటే వేస్ట్ అని ఆ రోజు నేను డిసైడ్ అయ్యి అప్పటి నుంచి ఓకే, ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉన్నామా, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదా, నేను ఏదో రోజు పోతా, ఒక మనిషిని తిట్టిపోవడం ఎందుకు అని ఫిక్స్ అయిపోయా. సో నాన్నగారి జరిగిన తర్వాత చాలా డిప్రెషన్కి వెళ్ళావు? కొంచెం డిప్రెషన్ అనేది ఏ రోజు వెళ్ళండాలి, నేను ఆలోచిస్తా అంతే. అసలు ఛాన్సే లేదు డిప్రెషన్లోకి. నువ్వు కూడా వెళ్ళవు రోషన్, నువ్వు అలా 10 సార్లు అంటే నువ్వు పోతావేమో. ఎందుకంటే మనం అది తెచ్చుకుంటాం. మనకు దేవుడు మనం చేసింది ఏంది, ఎవ్రీడే ఇవన్నీ నార్మల్గా జరిగేవే ఇవి, మనం కొంచెం ఎఫెక్ట్ అవుతాం వాటికి. ఆ టైంలో మనం ఏంటి రైట్ ఏంటి రాంగ్ అని ఆలోచించి బయటకు రావాలి. నేను డెఫినెట్లీ నాన్న దగ్గరికి వెళ్ళాలి, మనం అందరం వెళ్తాం, ఎవరు ఇక్కడ ఉండట్లేదు. కానీ ఒకరిని తిట్టో చేసో దానివల్ల కడుపు నింపుకొని ఏం బ్రతుకు అది అని చెప్పి నేను అప్పటి నుంచి నాట్ టు డూ ఎనీథింగ్ అగైన్స్ట్ హర్. అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే, లైఫ్లో నిజంగా ఏమైనా చేయగలిగితే ఒక మనిషిని తిరిగి లేపుతుంది అని, అదే నా టార్గెట్. అంటే దాని తప్ప ఏం చేసినా వేస్టే కదా అని చెప్పు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.